సీఎం సారు బహిరంగ సభలు పక్కన పెట్టి పదాధికారుల సమావేశాలు ఎందుకు పెడుతున్నట్టు గులాబీ గుండల్లా గుబులు ఉట్టినట్టేనా ఏందో కథ చూడురి మీరు సుత తెలంగాణలో ఎలక్షన్లు దగ్గర వరుడుతోని అధికార బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు బుగులు బగ్గనే అవుతున్నట్టుంది. ఎందుకు అట్లా అంటున్నావు? అట్లేమీ లేదు అని నా మీద గరం కాకుర్రి. వాళ్ళు చేసే చేతలు, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటేనే అర్థమైతున్నది. ఇగోకి ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ లాగా పోయొద్దని రారి, ముచ్చట మీకే అర్థమైతుంది. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని విస్తృత స్థాయి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, మా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేసీఆర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇది మేము హరీష్రావు గారి నాయకత్వంలో అన్ని మండలాల నాయకులందరూ క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని జిల్లా రాష్ట్ర స్థాయి క్యాడర్ కూడా ఈరోజు అక్కడ సీఎం గారి సమక్షంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రతి కార్యకర్త ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ఈసారి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దింది కాబట్టి మేము రేపటి ఎలక్షన్లో కూడా వారికి మెజారిటీ కూడా నంబర్ వన్గా ఉండాలనే ప్రయత్నం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేస్తుండ్రు. అందులో భాగంగా ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వంగా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి నాకు ఎలాంటి అనుమానం లేదు. తప్పనిసరి లక్షకు పైచిలుకు మెజార్టీ తోటి ఈరోజు కేసీఆర్ గారిని మేము గెలిపిస్తాం. గన్లేమున్నది, అన్న మంచిగానే మాట్లాడిండు కదా అంటారా? గాడనే ఉంది అసలైన కిటుక్కు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా అందరూ కార్యకర్తలు, నాయకులతోను కూడిన సభ ఎందుకు? ఇప్పుడు సోచాయిస్తురులే, గంతగానం సోచాయించకుర్రి. ముచ్చట క్లియర్ కట్ గా నేను చెప్తాం, గజ్వేల్కెళ్లి కేసీఆర్ సారుకు పోటీగా బీజేపీకెళ్లి బండి సారును, లేకపోతే ఈటల సారును నిలబెడదామని కమలం పార్టోళ్లు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఫామ్ హౌస్ లో ఉన్న సారుకు బుగులు పట్టి ఎమ్మడే మీటింగ్ పెట్టిండు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా ఈసారి గెలుస్తా అనే నమ్మకం లేకపోతే ఇక చోటా మోటా లీడర్ల పరిస్థితి ఏంది అని అనుకుంటున్నారు గజ్వేల్ నియోజకవర్గ జనాలు.